శుభంబు యాదవ్, శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ఆగస్టు 15వ నుండి 31వ వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మన విషయం ఇప్పుడు మాట్లాడుకుందాం. కర్కాటక రాశి వారు చూసుకున్న రాశిలోని మనకు శుక్రుడు ప్లస్ రవి బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంటే, ద్వితీయ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం కనబడుతుంది. అదేవిధంగా పంచమ స్థానంలో గురుడు, షష్ఠ స్థానం శనికేతువులు, మెయిన్గా 12వ ఇంట్లో రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అయితే ఇక్కడ కుజుడు ద్వితీయ స్థానంలో రావడం వల్ల అగ్నితత్వం కొంత తగ్గుతుంది. కర్కాటక రాశి వారికి అనుకున్న పనులు కొంతవరకు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పటి నుండి పెండింగ్లో ఉన్న రియల్ ఎస్టేట్ వర్క్స్ ఏమైనా ఉంటే అది మళ్ళీ రీసెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీడియేషన్ చేస్తూ మధ్యవర్తి చేస్తూ ల్యాండ్స్ విషయాల్లో కొన్ని ఇబ్బందులు పడిన వాళ్ళకి, తర్వాత స్థలాల విషయాల్లో ఇబ్బంది పడి కోర్టు వరకు వెళ్తున్న వాళ్ళని కొంతవరకు సులువైన మార్గం కనబడడానికి అవకాశం ఉంటుంది. అదే చదువుకున్న విద్యార్థులకైతే అనుకున్నట్టుగానే విదేశాలు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కూడా ఈ 15 రోజుల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు వచ్చినప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంటు, ఐరన్, సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చే వాళ్ళకి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ బాగా కనబడుతున్నాయి. తర్వాత బ్యాంకింగ్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకి హైయర్ అఫీషియల్స్ నుండి అప్రిషియేషన్ రావడము, దానివల్ల ఇంక్రిమెంట్స్ రావడము, తర్వాత అనుకున్నట్టుగా ప్రమోషన్స్ స్థిరంగా రావడము, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఫుడ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి సోలార్ సిస్టము, పవర్ ప్లాంట్స్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వర్క్స్ సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి ఆర్థిక బలం పెరిగే అవకాశం ఉంది. ఏది ఎంతలా ఆర్థిక బలం పెరిగినప్పటికీ 12వ ఇంట్లో ఉన్న రాహు ప్రభావం వలన డెఫినెట్గా కొంత లాస్ కూడా జరుగుతుంది. అంటే ఒక 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చినా ఆ 100లో కూడా మనకు ఖచ్చితంగా ఒక 20 నుండి 30 రూపాయల లాస్ కూడా కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి లాస్ను దృష్టిలో ఇంకా పెట్టుకోకండి. వచ్చే లాభాలు ఎంతవరకు వస్తున్నాయి, తక్కువ లాభం వచ్చినా జాగ్రత్తగా పనిచేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నించండి. తర్వాత విదేశాల నుండి ఒక శుభవార్తలు కూడా వినే అవకాశం బాగా కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి. ఇవన్నీ ఇలా ఉంటుండగా ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్ రన్ చేసే వాళ్ళకి మాత్రము ఆర్థిక బలం పెరగడము, తర్వాత అనుకున్నట్టుగా ఫలితాలు కూడా రావడము, ఇవన్నీ జరగడం ఉత్సాహంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. కూరగాయలు, లఘు పరిశ్రమలు, అదేవిధంగా మనం చూసుకుంటే కుడియర్ పరిశ్రమలు రన్ చేసే వాళ్ళకి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రన్ చేసే వాళ్ళకి కొంచెం నష్టం జరిగినప్పటికీ నెలాఖరికల్లా మళ్ళీ పుంజుకునే అవకాశం బాగా కనిపిస్తుంది. ఏదైనా వీళ్ళు మాత్రం కర్కాటక రాశి వారు గురువుకు సంబంధించిన కటాక్షాన్ని సంబంధించుకుని గురువు మంత్ర సాధనగా చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా కొన్ని దోషాల నుండి బయటపడడం, రాజమార్గంలో రాజ్యం పొందే అవకాశం బాగా కనిపిస్తుంది చెప్పగలుగుతాం. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.